సమస్యలు లేని రామగుండంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే కోరుకంటి చింతర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ పరిధిలోని ఇందిరమ్మ కాలనీలో రోడ్డు నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చందర్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రామగుండం కార్పొరేషన్ అభివృద్ధికి 200 కోట్లు కేటాయించారని, నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు. ప్రారంభం చేస్తున్నటువంటి యొక్క కార్యక్రమ అధ్యక్షుడు రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, పట్టణాలన్నీ కూడా అభివృద్ధి చెందుతున్నాయనే దానికి నిదర్శనం రామగుండం కార్పొరేషన్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులు. గతంలో పరిపాలించినటువంటి నాయకులు పరిపాలకులు ఎవరు కూడా పట్టణంలో ఉన్నటువంటి మౌలిక వసతులను పరిష్కారం చేయడం కోసం నిధులను కేటాయించినటువంటి దాఖలాలు లేవు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 100 కోట్ల రూపాయలను నిధులను కేటాయిస్తూ ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రామగుండం కార్పొరేషన్కు 200 కోట్ల నిధులను కేటాయించినటువంటి ఘనత మన కేసీఆర్ గారికి దక్కుతుంది. వారి నాయకత్వంలోనే ఈరోజు దినం అభివృద్ధి పరంలో చూసుకుపోతున్నటువంటి ఈ యొక్క రామగుండం కార్పొరేషన్ రేపటి కాలంలో సమస్యలు ఏమీ లేకుండా, ఇక్కడి ప్రజలు ఏమాత్రం ఇబ్బందులు కలగకుండా మళ్ళీ రాబోయేటువంటి కాలంలో గౌరవ మంత్రివర్యులు కేటీ రామన్న గారిని ప్రత్యేకంగా కోరడం జరిగింది. 100 కోట్ల రూపాయలను కూడా మళ్ళీ మంజూరు చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు ఈ యొక్క 2వ డివిజన్లో ఉన్నటువంటి సమస్యలు చూసినట్టయితే చాలా ఇబ్బందికరమైనటువంటి సమస్యలు, ప్రజలు అనేక రకాలుగా ఇబ్బంది ఎదుర్కొంటూ ఉన్నారు. ఈరోజు ఎన్టీపీసీ రిహాబిలిటేషన్ విలేజ్ నగర్గా ఉన్నటువంటి ఈ యొక్క వార్డును ఖచ్చితంగా వారు దత్తత తీసుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి గల్లీని ప్రతి ఒక్క వార్డును అభివృద్ధి చేయడం కోసం ఎన్టీపీసీ యాజమాన్యం ఖచ్చితమైనటువంటి సిఎస్ఆర్ సిడి కింద ఈ యొక్క వార్డును అభివృద్ధి పదంలో తీసుకుపోవడం కోసం సమస్యల పరిష్కారం చేయడం కోసం ఖచ్చితంగా ఒక ప్రణాళికను తయారు చేసుకొని ముందుకు రావాలని సందర్భంగా ఎన్టీపీసీ యాజమాన్యానికి కూడా ప్రత్యేకంగా కోరుతూ ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి నాయకులకు అందరికీ కూడా నిజమైన వందనం తెలియజేస్తున్నాను.